నైన్టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మున్నెప్ప నగర్లో నివాసం ఉంటున్న ముకుందరావు అనే వ్యక్తిపై కాలనీ వాసులు పోలీస్ స్టేషన్లో అతడి వికృత చేష్టలపై ఫిర్యాదు చేశారు. ముకుందరావు మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎమ్మిగనూరులో మున్నెప్ప నగర్లో జీవనం సాగించేవాడు. కాలనీకి చెందిన చిన్నపిల్లలపై చిరాకుగా దుర్భాషలాడుతూ తిట్టడం, పిల్లలను కొట్టడం, వీధిలో మహిళలు ఇంటి అరుగు బయట కసువు కొట్టినా తిట్టడం, వీధిలో చెట్టు నాటినా చెట్లను వేర్ల నుంచి పెరికివేయడం, ఇలా ఎన్నో రకాలుగా వేధిస్తున్న ముకుందరావుపై స్థానికులు పోయి అడిగితే మీపై నేను కంప్లైంట్ చేస్తా అని బెదిరిస్తూ నాకే చెప్తారా అంటూ ఒక మహిళపై దాడి చేసి జడ పట్టుకుని కొట్టడం జరిగిందని బాధితులు తెలిపారు. విసుగు చెందిన కాలనీ వాసులు ఎన్నిసార్లు చెప్పినా తన పద్ధతి మార్చుకోలేదని ముకుందరావుపై ఎమ్మిగనూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణ సిఐ మాట్లాడుతూ ఫిర్యాదుపై విచారణ చేపడతామని తెలిపారు. నైన్టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. మీరు అందరు ముందుకు పైన పైన వస్తున్నాడు ఆడాలి అనుకుండా చెట్టు పెట్టడం మార్చడం అన్ని కర్తనే ఉంటాడు. పైన పైకి వస్తాడు మొగలు లేరని ఇంటిలో మొగలు కానీ చెప్పలేదు నేను చదువుకోపోదాం రాయిస్తానేమని నాన్నకి పిచ్చి పిచ్చి నార్చుంటాడు ఇంకా అట్లా ఏమా ఉమ్మొచ్చేది తిట్టడం ఏం భాష అరుస్తుంది నిక్కర్ కూడా అట్లా నేను రాత్రి ఏంటిలు పెడుతుంది కూర్చున్నాడు ఏం చెప్పాలి ఆడవాళ్ళు ఎవరు కొడతారు. ముకుందరం మీద కంప్లైంట్ చెక్కొచ్చాము. 50 మంది ఉండము మధ్య స్టాప్ ఉంది ఇట్లా అరుస్తున్నాడు. ఆయన ఉద్యోగం ఉందనే హోదాతో మమ్మల్ని ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో మరి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో తెలియదు సార్. మాకైతే రోజు రోజు తల్లులం పిల్లలము పనులు వదులుకొని మరి ఇదే పనిగా వస్తున్నాం సార్. మాకు సరైన న్యాయం చేకూరుస్తారని మేము స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చినాం సార్. మరి మా బాధ్యత మేము నెరవేర్చినాం. మాకు మీరు నెరవేర్చే న్యాయం నెరవేర్చారు. ఈరోజు ఎమ్మిగనూరు టౌన్ నందు మున్నెప్ప నగర్లో నివసిస్తున్న కాలనీవాసులు సుమారు ఒక 20 నుంచి 25 మంది దాకా రావడం జరిగింది. వారి కంప్లైంట్ ఏమంటే ఈ కోసిగీనందు ఆర్ఐగా పనిచేస్తున్నటువంటి ముకుందరావు అనే వ్యక్తి ఈ ఆ కాలనీవాసులను చాలా రోజులుగా మానసికంగాను దుర్భాషలాడుతూ సతాయిస్తున్నాడనే కంప్లైంట్ వారు ఇవ్వడం జరిగింది. దీంట్లో చిన్నపిల్లలు ఆడుకోరాదు, స్పీడ్ బ్రేకర్లు ఉండరాదు అని స్పీడ్ బ్రేకర్లు కూడా తీయడం జరిగింది. మరియు సైకిళ్ళు తొక్కరాదు పిల్లలు. అదేవిధంగా ఈ బాత్రూమ్ వెళ్ళినప్పుడు టాయిలెట్ డోర్ వేయకుండా ఆ లేడీస్ తిరుగుతున్న కూడా రోడ్డు మీద వారు చూసే విధంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే కంప్లైంట్ ఉన్నాయి. సో ఈ ముకుందరావు అనే వ్యక్తి ఈ రకంగా ప్రతిరోజు వారి ఏదో ఒక రకంగా ఆ కాలనీవాసంలో సతాయిస్తున్నాడనేది కంప్లైంట్. దీని మీద మేము విచారిస్తాం. విచారించి తగ్గు చర్య తీసుకుంటాం సార్. పేరు శ్రీనివాస నాయక్, ఇన్స్పెక్టర్ ఎమ్మింగ్.